హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నా మార్నింగ్ రొటీన్. అలానే లంచ్లోకి అయితే నేను పనగంటాకు ఫ్రై చేస్తాను. మనకి పనగంటాకు తినడం వల్ల ఏమేమి యూజెస్ ఉన్నాయో, ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో ఈ వీడియోలో అయితే చూద్దాము. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇంక ఇక్కడ ఇది వచ్చేసి మార్నింగ్ 7:30 అన్నమాట టైం వచ్చేసి. ఎండ చూసారా ఎలా ఉందో, 7:30కేను. ఈ బెంగళూరులో ఎప్పుడు వర్షం పడుద్దో, ఎప్పుడు ఎండ కాస్తుంది అసలు అర్థమే కావట్లేదు. బట్టలు మిషన్కి వేసుకోవాలన్నా చూసుకొని చూసుకొని వేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ పూజకాని కంప్లీట్ అయిపోయింది అనమాట. వాళ్ళు లేవకముందు పూజకాని చేసి, ఇంకా అయితేను వాళ్ళిద్దరు లేవలేదన్నమాట. చూసారు ఎలా పడుకొని ఉన్నారో, డీప్ స్లీప్లో అయితే ఉన్నారు. ఎండ వచ్చినా కానీ లేడేదనమాట. మా అమ్మగారు ఆల్రెడీ లేచాడు, లేచి మళ్ళీ పడుకున్నాడు. ఇంక ఇప్పుడైతే ఇంట్లో అయితే మొత్తం అయి క్లీన్ చేసుకోవడం, పూజ మొత్తం అయిపోయింది. ఇంక చూసారా రాగిజావ అయితే మార్నింగ్ లేవడంతో కాసేసామన్నమాట రాగిజావ అయితేను. అంటే మనము దాంట్లో మజ్జిగ కలుపుతాం కదా, కొద్దిగా వేడిగా ఉన్నప్పుడైతే మజ్జిగ అందులో మిక్స్ చేసుకోకూడదు కదా, అందుకని చెప్పేసి మార్నింగ్ లేవడంతో ఫస్ట్ అయితే రాగి జావ అయితే కాసి పెట్టేశాము. ఇంక ఇక్కడ ఈ రాగి గ్లాస్ చూసారా, మేము రీసెంట్గానే తీసుకున్నాం డీమార్ట్లో. 150 రూపీస్ ఏమో పడింది. అందులో వాటర్ తాగితే కానీ మనకి కొద్ది హెల్త్కి అయితే మంచిది కదా, అందుకని చెప్పేసి మా బాబుకు ఉదయాన్నే తాపిస్తాము. అసలు తాగడం అనమాట. ఇంకెప్పుడు ఒకసారి టిఫిన్ తినేటప్పుడు అలాగైతే ఇస్తూ ఉంటాము. ఇక్కడ ముందు రోజు నైట్ వచ్చేసి ఇడ్లీకి వేసి పెట్టాను. ఈ పిండి మాకైతే ఒక 2 డేస్ వస్తుంది. నేనైతే మిక్సీకే వేస్తాను. ఇడ్లీ పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తే మిక్సీకి వేసినా కూడాను కొద్దిగా కూల్ వాటర్ పోసుకొని వేసుకుంటే ఇడ్లీ అనేది మనకు గ్రైండర్లో వచ్చినట్టే బాగా వస్తాయన్నమాట. ఇంకెక్కడ నేను కొద్దిగా అయితే పిండి పక్కకు పెట్టేస్తున్నాను, అంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. నెక్స్ట్ డే మనకి యూజ్ అవుతుంది కదా. మనము మొత్తం సాల్ట్ కలిపి పెట్టేసుకుంటే పక్క రోజు కల్లా ఏదో కొద్దిగా గట్టిగా ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట, అందుకని కొద్దిగా సాల్ట్ కలపకుండా పక్కకు తీసి పెట్టేశాను. ఇంక ఇక్కడ మేము పెట్టుకునే దానికైతే కొద్దిగా సాల్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. వాళ్ళు ఇంకా లేవలేదన్నమాట, ఇంకా పడుకొనే ఉన్నారు. ఇంకా పైన గట్టిగా అయిపోతాయి కదా, కొద్దిగా చల్లారిపోతాయి అని చెప్పేసి ఇప్పుడైతే పెట్టట్లేదు. వాళ్ళు వేసిన తర్వాత పెడదామని చెప్పేసి పక్కన పెట్టేశాను. ఇంక ఇక్కడైతే రాగి జావ అయితే కలుపుతున్నాను. మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇది కొద్దిగా కూల్ అయిపోయింది అనమాట, అంత హాట్గా అయితే లేదు, కొద్దిగా గోరువెచ్చగా ఉంది. ఇంక ఇప్పుడైతే మనం దాంట్లోకి మజ్జిగ కావాలి కదా, మజ్జిగ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం మజ్జిగ ఉన్నాయన్నమాట, అవి అయితే సరిపోవు. కొద్దిగా పెరుగు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని అయితే మిక్స్ చేస్తూ ఉన్నాను. మనకి రాగి జావ మార్నింగ్ డైట్లో తీసుకుంటే మనకైతే హెల్త్కి అయితే చాలా మంచిదన్నమాట. మనకు వెయిట్ లాస్ అవ్వాలన్నా దేనికైనా సరే యూజ్ అవుతుంది. కానీ థైరాయిడ్ ఉన్న వాళ్ళైతే ఎక్కువ తీసుకోకుండా ఉండడమే మంచిది రాగి జావ అనేది. ఇంకెక్కడ మజ్జిగ అయితే చిలికేశాను. ఇప్పుడు రాగి జావలో మజ్జిగ అయితే మిక్స్ చేసి పెట్టేసాను. వాళ్ళు ఆల్రెడీ లేసారనమాట, బ్రష్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకిక్కడ నేనైతే రాగి జావ అయితే కలిపేస్తూ ఉన్నాను. మనకి వండల్లాగా ఉంటాయి కదా రాగి జావలో, మనకి ఇట్లాగా కవంత మధ్య చిలుక్కుంటాం కదా కవము, దాంతో మిక్స్ చేసుకుంటే మనకి ఇట్లాగా ఉండలు ఏమి ఉండవు అనమాట, మంచిగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మజ్జిగ వేసుకొని అయితే కలిపేసుకున్నాను. మనకు మరీ అంత థిక్గా ఉండకుండా కలుపుకోవాలన్నమాట. మేమైతే అంత థిక్గా అయితే తాగము, కొద్దిగా పలచగానే తాగుతాము. ఇంక ఇక్కడ ముందు రోజు నైటే ఇట్లాగా బాదం పప్పు అయితే నానబెట్టేసాను కదా, అవైతే పైన పొట్ట తీసేసి అయితే పక్కన పెట్టేస్తూ ఉన్నాను. ఈ మధ్య కొద్దిగా మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ కూడా తింటున్నాము. ఇట్లాగా బాదం పప్పు అనమాట తలా ఒక 4-5 అలాగైతే నానబెడతాను. మొత్తం అయితే పీల్ చేసేసాను. వాళ్ళు రెడీగా ఉన్నారనమాట కూర్చొని, ఇద్దరు మా బాబు మా వారైతేను. ఇంకెక్కడ కొన్ని జీడిపప్పు, కొంచెం పిస్తా పప్పు, కొంచెం ఏముంటాయి కదా డేట్స్, అవైతే తీస్తూ ఉన్నాను. ఇంక ఇప్పుడైతే ఇవి తినేస్తామన్నమాట. మార్నింగ్ లేవడంతో బ్రష్ చేసుకొని ఫస్ట్ ఇవే తీసుకుంటాము. చూసారు కదా పిస్తా పప్పు, జీడిపప్పు, బాదం పప్పు, అది డేట్స్ అన్నమాట. ఇంకా అవైతే తినేసాము, వాళ్ళకైతే ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఇంకా ఇడ్లీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. రాగి జావ మళ్ళీ తాగుదామని చెప్పేసి ఇడ్లీ పెడుతున్నాను అనమాట. ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకొని ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అవైతే ఇప్పుడు ఇడ్లీ పెడుతూ ఉన్నాను. నేనైతే ఇక ఇడ్లీ పాత్ర తీసుకోకుండా ఉండాల్సింది, ఎందుకు తీసుకున్నాను అనిపించింది. ఎందుకంటే మనకి సైడ్ ఇలాగా హ్యాండిల్స్ ఉన్నాయి కదా మనం పట్టుకోవడానికి, అవి పెట్టేటప్పుడు తీసేటప్పుడు హీట్కి అసలు తీలేకపోదాం, చేతికి అంతా ఆవిరి వచ్చేస్తుంది. మనకు కొన్నిటికి మధ్యలో ఉంటాయి కదా పైన పట్టుకోవడానికి హ్యాండిల్స్, అలా తీసుకోవాలి అలాంటివి తీసుకొని ఉంటే బాగుండేది అనిపించింది. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాము. ఇంకా అలానే అనమాట, ముందే గ్యాస్ ఆన్ చేయకుండా ఇలా పెట్టేసి అవునైతే ఆన్ చేస్తున్నాం. తీసేటప్పుడు కానీ మన చేతికి బాగా ఆవిరి వచ్చేస్తుంది. మీరు ఎవరైనా సరే ఇడ్లీది కొత్త పాత్ర కొనుక్కోవాలనుకుంటే ఇలా సైడ్ ఉండేది మాత్రం అసలు తీసుకోవద్దు.
ఇప్పుడు నేనైతే మనము ఫస్ట్ వాటర్ వేసుకొని అయితే హీట్ చేసుకుంటాం కదా ఇడ్లీ పెట్టే ముందు, అలా హీట్ చేసి తర్వాత మనం ఇడ్లీ ప్లేట్స్ పెట్టాలంటే సైడ్ అంతా కాలిపోతుంది. ఇంక అందుకనే ముందు పెట్టేసి అయితే తర్వాత అయితే నేను ఆన్ చేస్తున్నాను. ఇంక ఇప్పుడు నైట్ తోము పెట్టిన అంట్లు ఉంటాయి కదా, అవన్నీ అయితే ఇప్పుడు నేను సర్దేసుకుంటూ ఉన్నాను. అసలు మార్నింగ్ అయితే చాలా హడావిడిగా ఉంటుంది, అంత హడావిడి లేదులేండి. నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటాను. తర్వాత మా బాబు ఉన్నాడు కదా, వాడు ఎప్పుడే మనకుతాడు ఎవరికి తెలియదు. ఇంకైతే అండ్లు సర్దేసుకుంటూ ఉంటున్నాను. ముందు రోజు నైట్ ఏదో డీప్ ఫ్రై ఐటెం చేశాను, ఆయిల్ అయితే తీసి పెట్టేసి అదిగానే సింక్లో వేసేసుకుంటూ ఉన్నాను. ఇంకా నేను వీళ్ళకి ఈ డ్రై ఫ్రూట్స్ ఇచ్చి హాఫ్ అన్ అవర్ వర్క్ అవుతుంది. ఇంకా చూసారా మా బాబు అయితే తింటూనే ఉన్నాడు. ఇంక ఇక్కడ మా అత్తమ్మ అయితే మా అత్తమ్మ ఎలా ఉంది వీడియో కాల్ చేసింది. ఇంకా మాట్లాడుతూ తింటూ ఉన్నాడు అన్నమాట. ఎవరైనా ఫోన్ చేస్తే అస్సలు మాట్లాడు, మా చెల్లెలు చేస్తేనే మాట్లాడతారు, మరి అదేంటో వీడికి అర్థం కాదు. మా అమ్మ వాళ్ళు కానీ మా అత్తమ్మ వాళ్ళు కానీ ఎవరు ఫోన్ చేస్తే అసలు ఫోన్ వైపే చూడరు అనమాట. వీడు ఎక్కడుంటే అక్కడే సెటిల్ అయిపోతాడు, అలాగే అడ్జస్ట్ అయిపోతాడు. ఇంక వీళ్ళైతే లేసేది కదా, ఇంకా బెడ్షీట్లు అవి అయితే నీట్గా చేసేస్తున్నాను. ఈ మధ్యన అనమాట మేమైతే కొత్త బెడ్ తీసుకున్నాము. ఇవి బెడ్షీట్స్ అయితే మేము అమెజాన్లో అయితే ఆర్డర్ చేసుకున్నాము. నెక్స్ట్ మీకు ఎప్పుడైనా షార్ట్లు అయితే మీకు పోస్ట్ చేస్తాను. 3 సెట్స్ ఏమో తీసుకున్నాను బెడ్షీట్స్, అవన్నీ మీకు ఒకసారి అయితే చూపిస్తాను షార్ట్లో కానీ లేదంటే లాంగ్ వీడియోలో కానీ పోస్ట్ చేస్తాను కుదిరితే. తర్వాత ఇక్కడే కొబ్బరికాయని చూసారు, నేను ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టడం మర్చిపోయాను. ఇంక ఇప్పుడు తీసి బయట పెట్టాను కూడా గట్టిగా ఉంది. ఇక్కడ వచ్చేసి మీకు ఒక చిన్న టిప్పు, మీరు మామూలుగా ఇలాగ ఇడ్లీలో ఇడ్లీ కొబ్బరి కూర మా వారు అయితే బాగా తింటారు, మా బాబు కానీ బాగానే తింటారు. ఇలాగ మనకి నెయ్యి అనేది పక్కన స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుంటూ ఉంటారు కదా, అలా కాకుండా ఇలాగ ఇడ్లీ ఇంకా లాస్ట్లో ఇంకా కొద్దిసేపట్లో ఉడికిపోతాయి అన్నప్పుడు ఇలాగ కానీ పెట్టేసామనికి మనకి చక్కగా నెయ్యి అనేది కరిగిపోతుంది. ఇంకా మనకి సైడ్ విడిగా కానీ మనం హీట్ చేసుకోని అవసరం లేదు. చూసే కదా మంచిగా కరిగిపోయింది. ఇంకా ఇడ్లీలు కానీ అయితే ఇక్కడ ఉడికిపోయాయన్నమాట. ఇంకా వాళ్ళకైతే వేసి ఇచ్చేస్తున్నాను. కొబ్బరికాయ అయితే తీసి కొంచెం గట్టిగా ఉంది, పర్లేదు ఇప్పుడు అయితే బాగానే వచ్చేసింది. ఇంక ఇప్పుడైతే వాళ్ళకి ఇడ్లీలు అయితే పెట్టించేస్తాను. ఇడ్లీలు మాత్రం చాలా బాగా వచ్చాయి ఈరోజు. ఇలాగ పైన కొద్దిగా మనకి అప్పటికప్పుడు తీస్తే సరిగ్గా రావు కదా, కొద్దిసేపు పక్కనైనా పెట్టుకో లేకుంటే పైన కొద్దిగా వాటర్ అయినా ఇలాగ స్ప్రింకిల్ చేసుకోవాలి. అప్పుడైతే ఇడ్లీ మనకి తీసేటప్పుడు చాలా బాగా వస్తాయి. ఇంక ఇప్పుడు నాకు ఒక పెద్ద టాస్క్ అనమాట మా వాడికి తినిపించేది. తినిపించేది అయిపోతే అమ్మ ఏదో పెద్ద వర్క్ అయిపోయినంత ఫీలింగ్ ఉంటుంది నాకైతేను. ఇంకక్కడ కొబ్బరికారం అయితే వేస్తూ ఉన్నాను, మా వారి ప్లేట్ అనమాట అది. ఇంకెక్కడ నెయ్యి వేస్తాను చూడండి, అసలు ఎంత వేసుకుంటారో నెయ్యి. మా బాబు కోసం తెచ్చిన నెయ్యి మొత్తం మా వారే తినేస్తున్నాడు సగం. అసలు ఇంట్లో వేరే నెయ్యి ఉంది అది మాత్రం వేసుకోడు, ఇది మీదే మా బాబు కోసం తీసుకొచ్చిందే వేసుకుంటాడు. ఇప్పుడు నెయ్యి వేస్తాను చూడు, నేను చాలా వేస్తాను, మళ్ళీ ఈ మా ఆయనకు టిఫిన్ పెట్టేటప్పుడు మళ్ళీ వేపించుకుంటాడు. చూడండి నెయ్యి ఇలా మూత తీస్తే మాత్రం మంచి స్మెల్ వస్తుంది, అసలుకి ఆ స్మెల్కే నోరు ఊరిపోతుంది. ఇంక ఇక్కడైతే నేను నెయ్యి చూసాను, మా వారి ప్లేట్లు అయితే ఎంత ఇస్తున్నాను. ఇంకా వాళ్ళిద్దరికైతే ఇప్పుడు ప్లేట్లు అయితే వేసేసాను కదా. ఇప్పుడు చూడండి మా వారైతే మళ్ళీ నెయ్యి తెప్పించుకొని వేపించుకుంటున్నాడు. నెయ్యి అసలు ఎంత వేసినా సరిపోదు మా వారికి ఇడ్లీ అయితే, చట్నీ కంటే కానీ ఇలా కొబ్బరికారం నెయ్యితోనే బాగా తింటాడు. ఇంకా మా బాబు చూసారా, తినాలంటే ఇంకా మొబైల్ ఉండాల్సిందే. ఇంకా తినిపిస్తూ ఉన్నా కనీసం ఒక 40 మినిట్స్ 1 అవర్ అన్న పట్టుద్ది వాడు తినే 2 ఇడ్లీలకి, అంత టైం స్పెండ్ చేయాలన్నమాట వాడికి పెట్టడానికైతేను. ఇంకా అయితే వాడికి పెట్టేసి ఇంక తర్వాత నేను కూడా తినేయాలి. ఇంకా తినేసిన తర్వాత రాజావా అన్నీ తాగేసాము. ఇంక ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి మా వారికి ఏం కూర చేసాను అంటే ఎప్పుడు పప్పు చారు లేకుంటే ఏదో ఒకటి పులుసు ఐటమే చెప్తారు, లిక్విడ్ ఐటము. ఇంకసారి అని చెప్పేసి ఇంక పప్పు చారు అయితే చేస్తున్నాను. ముందే పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాను, ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో కొద్దిగా ఆయిల్ పసుపు అన్నీ వేసి అయితే ఇంకెక్కడ నేనైతే మిక్సీ సారీ పైన మూత పెట్టేసుకొని కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ పెసరపప్పు అయితే ముందు నానబెట్టి పెట్టుకున్నాను పనగంటాకు ఫ్రైకి, అవైతే ఇంకా స్టవ్ మీద పెట్టేశాను. ఇంక ఎత్తుకొని పనగంటాకు చూసారా, ఇవైతే కొంచెం క్లీన్ చేయాలి. ఇంకాను పెసరపప్పు మనకి లైట్గా ఉడితే సరిపోతుంది అనమాట, అంత మరీ మెత్తగా ఉడకపడలేదు, కొంచెం పలుక పలుకగానే ఉంచుకోవాలి. ఇక్కడ స్టవ్ చూసారా ఎంత గలీజ్ అయిపోయిందో, అది పెట్టి ఇంకా ఆకు క్లీన్ చేస్తా కూర్చున్నాను. మొత్తం ఇలాగ అయిపోయింది, ఇంకా పై పైన అలా క్లీన్ చేస్తూ ఉన్నాను. మనకి ఇప్పుడు మనం పనగంటాకు
పనగంటాకుకి పనగంటాకు తినడం వల్ల ఏమేమి యూజెస్ ఉన్నాయో చూద్దాము. మనకి రోజు డైట్లో పనగంటాకు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ అయితే చాలా వరకు తగ్గుతుంది, అలానే షుగర్ అనేది చాలా కంట్రోల్గా ఉంటుందన్నమాట. మనకి పనగంటాకులో ప్రోటీన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. మనకి బీపీ ఉన్న వాళ్ళు అలాగా తీసుకోవచ్చు అనమాట. పనగంటాకు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. రోజు డైట్లో తీసుకున్నా పర్వాలేదు, చక్కగా మనకి మన బాడీకి కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ మనకి అందిస్తుంది అనమాట ఈ పనగంటాకు అనేది. షుగర్కి, కొలెస్ట్రాల్కి, బీపీకి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో యూజ్ వస్తున్నాయి పనగంటాకులో. ఇంక ఇప్పుడైతే నేను పనగంటాకి, కొంతమంది అయితే ముందు బాయిల్ చేసుకుని ఉన్న తాలింపు వేసుకుంటారు కదా, నేనైతే ఇంకా డైరెక్ట్గానే మనం ఆకెమ్మి ముందు బాయిల్ చేయలేదన్నమాట, ఉడకబెట్టలేదు, డైరెక్ట్గా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు పోపు వేస్తున్నాను కదా, ఆవాలు, జీలకర్ర, కొంచెం వెల్లుల్లి, 2 ఎండుమిరపకాయలు, కొద్దిమైన పోపు వేసుకొని అవి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా పనగంటాకు, అదైతే వేసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని అయితే మనకి కొంచెం టైం పడుతుంది ఇది ఫ్రై అవ్వడానికి. ఇక్కడ పనగంటాకు అయితే ఆల్రెడీ నేను తేవడంతో క్లీన్ చేసి పెట్టేశాను, ఫ్రిడ్జ్లో 2 డేస్ ఏమో పెట్టాను. మళ్ళీ అవి ఆకంతా కొంచెం పండిపోయినట్టుగా అలాగ అయిపోయింది, మళ్ళీ క్లీన్ చేయాల్సి వచ్చింది. డబల్ పని పడింది అనమాట నాకైతేను. ఇంక ఇక్కడైతే ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఈ పనగంటాకు ఫ్రై మొత్తము నేను 2 డేస్ ఏమో తినాల్సి వచ్చింది. మా వారు అయితే అసలు టేస్ట్ కానీ చూడలేదు అనమాట, అస్సలు తినడు. ఇంకా మా బాబు కానీ తినలేదు, ఇంకా నేనే తినాల్సి వచ్చింది వండిన కర్రీ మొత్తము. ఇంకే పప్పు కానీ అయితే ఉడికిపోయింది, ఇంక పప్పుచారు అయితే పెట్టేస్తున్నాను. ఇది ఫ్రై ఒక పక్క ఇది ఫ్రై చేసుకుంటూ ఇంక పప్పుచారు అయితే పెట్టేస్తున్నాను. దాన్ని ఇలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కావాలంటే మీరు ముందే పెసరపప్పు ఇవి కూడా బాయిల్ చేసుకొని తాలింపు వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇలా చేస్తున్నాను. ఇంకొక ఫ్రై అయిపోయింది కదా, ఇంకా లాస్ట్లో మొన్న ముందు బాయిల్ చేసుకున్నాం కదా పెసరపప్పు, అవి వేసుకుంటున్నాను. అవి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా పసుపు, సాల్ట్, కొంచెం కారం వేసుకొని మిక్స్ చేసుకుందాం. కారం కావాలంటే వేసుకొని, లేకపోయినా పర్వాలేదు. మనం లాస్ట్లో కొబ్బరి కారం వేసుకుంటాం కదా, అప్పుడైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం సరిపోతుంది పసుపు, అది హోమ్ మేడ్ పసుపు అనమాట, అందుకని కొంచెం ఎక్కువగానే వేశాను. మీది కనుక బయట పసుపు అయితే కొంచెం చిటికడి వేసుకొని సరిపోతుంది. ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేశాను. ఇంకొకసారి మిక్స్ చేసుకొని, మీరు కావాలంటే మనకు శనగపప్పు వాటితో పౌడర్ ఉంటుంది కదా అదన్నా వేసుకొని, లేకుంటే కొబ్బరికారం అన్నా వేసుకొని, నేనైతే కొబ్బరికారం వేసుకుంటున్నాను. ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలాగ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ పనగంటాకు ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీ మాత్రం అసలు నాకు చాలా టేస్టీగా వచ్చింది. నేను మా అన్నం మొత్తం ఈ ఫ్రై వేసుకొని తినేసాను, 2 డేస్ తిన్నాను అనమాట ఈ కర్రీని. నేనైతే మా వారికి అసలు టచ్ కానీ చేయలేదు. ఇంత ఎప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. మీరు ఈ కర్రీ అనేది రోజు డైట్లో తీసుకున్నా చాలా బాగుంటుంది అనమాట, ఎన్నో యూజెస్. అసలు మీకు కానీ అవైలబుల్గా ఉంటే రోజు డైట్లోకి తీసుకోవడానికైతే ట్రై చేయండి. ఇంక ఇక్కడ నేనైతే పప్పు చారు కానీ రెడీ అయిపోయింది. ఇంకా దేనికని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత ఇంకేం పని ఉంటుంది మనకి, ఇంకా గిన్నెలన్నీ తోముకోవడమే కదా. అసలు ఎన్ని గిన్నెలు పడతాయంటే రోజు తోముతానే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. అదిగాక ఈ స్టవ్ కానీ ఇలా చూసారు అలాగైపోయిందో, అవి పొంగిపోయాయి కదా, అన్నీ అలాగ అయిపోయాయి. ఇంకెప్పుడు ఈ ఇంట్లో మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా ఎన్ని గిన్నెలు వచ్చాయో. మాకైతే మంచిగా పైన స్టాండ్ ఇచ్చారు పెట్టుకోవడానికి ఓనర్ వాళ్ళైతే, ఇంకా తోమేసుకొని పైన పెట్టేసుకుంటే ఆ వాటర్ మొత్తం ఇంక సింక్లోకే వచ్చేస్తాయి. అదొక బెనిఫిట్, బాగా నచ్చింది నాకైతే ఇది. ఇంక ఇక్కడైతే అన్నీ తోమేసుకుంటూ ఉన్నాను. ఈ టిఫిన్ చేసిన అంట్లు ఇంకొచ్చేసి వంట చేసిన అంట్లు అనమాట, చూసాక షింకు నిండిపోయింది. ఇంక ఇప్పుడైతే అంట్లన్నీ కడిగేసాను. ఇంకా షింకు కొంచెం అలాగా నీట్గా వాష్ చేసేసుకుంటే ఇంకా నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినట్టేనమాట. ఇంకా
ఇంకెక్కడ మాకైతేను మనకి కిచెన్కి వస్తుంది కదా వేస్టేజ్ మొత్తం, ఒక కవర్లో వేయాలంట. నిన్న వచ్చినప్పుడు చెప్పేసి వెళ్ళారు ఇంకా అని చెప్పి, కిచెన్ది మొత్తం అయితే ఇంకా ఒక కవర్లో అయితే వేసి పెడుతున్నాము. ఇంకెక్కడ స్టవ్ చూసారా, ఓ యొక్క పైననే క్లీన్ చేస్తున్నాను. ఇవి హీట్గా ఉన్నప్పుడు అయితే మనం వాటర్ వేసి క్లీన్ చేయకూడదు, అందుకని క్లాత్ అవుతుంది. ఇంకా పై పైనే తుడుస్తున్నాను, అది కొంచెం కూల్ అయిన తర్వాత అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి. అంతే అన్నమాట ఈ వీడియో వచ్చేసి. వీడియో కనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్ మీ.